హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇదివరకు మన ఆరోగ్యమే మహాభాగ్యంలో మార్షల్ ఆర్ట్స్లోని మనం డిఫెన్స్ ఏ విధంగా చేయాలి, అలాగే పంచెస్ ఏ విధంగా కొట్టాలి, ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో చూసాము. ఈరోజు మనం మార్షల్ ఆర్ట్స్లోని మెలకువలని, అలాగే అదేవిధంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన షాలిన్ టెంపుల్ గల చైనా దేశంలో ఏ విధమైన శిక్షణ ఇస్తారు, అక్కడ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన మార్షల్ ఆర్ట్స్లో ఏ విధమైన వర్కౌట్స్ చేయాలో, అదేవిధంగా చైనాలో ఏ విధమైన వర్కౌట్స్ చేపిస్తారో, ఎక్సర్సైజ్ చేపిస్తారో చెప్పడానికి ఇక్కడ మనతో షీఫు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అతని మాటలోనే తెలుసుకుందాం. ఓకే చెప్పండి సార్, ఇప్పుడు ఈరోజు ఏం చేసి చూపించబోతున్నారు? ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. మెయిన్గా నా పేరు వచ్చి షీఫు ప్రభాకర్ రెడ్డి, ట్రైన్ చైనా షౌలిన్ టెంపుల్. ఆ చైనా షౌలిన్ టెంపుల్లో ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వరల్డ్ ప్రపంచంలోకి వెళ్ళా చైనా షౌలిన్ టెంపుల్ అనేది ప్రఖ్యాతి అనమాట. అక్కడ నుంచి మార్షల్ ఆర్ట్స్ అనేది బాగా డెవలప్ అవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే అక్కడి నుంచి డెవలప్ అయిందనమాట. దానిలోని ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఆ ఎక్సర్సైజ్లు ఎలా చేస్తారు, వాళ్ళు కఠినంగా ఎలా ఉంటుంది, అదే శిక్షణతో పాటు వాళ్ళు తీసుకునే ఫుడ్ విషయాలు కానీ, అదేవిధంగా వాళ్ళు పాటించే నియమాలు కానీ అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం అనమాట. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే దానిలో నేను ఉండి నేర్చుకున్నాను కాబట్టి ఆ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది నేను చూశాను అనమాట. ఆ ట్రైనింగ్ మనం ఈరోజు ఎలా నేర్చుకున్నాం, ఓకేనా, తెలుసుకున్నాం. అమితుఫో, చైనా షౌలిన్ టెంపుల్. చైనా షౌలిన్ టెంపుల్ అంటే ప్రపంచంలోకి వెళ్ళిన మార్షల్ ఆర్ట్స్కి మక్కా లాంటిది అనమాట. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ మార్షల్ ఆర్ట్స్ డెవలప్ అయింది ఈ చైనా షౌలిన్ టెంపుల్ అనమాట. ఈ చైనా షౌలిన్ టెంపుల్ అనేది ఏంటంటే అది ఒక ఇన్స్టిట్యూట్ కాదు, ఒక టెంపుల్ అంటే ఒక దేవాలయం. ఆ చైనా షౌలిన్ టెంపుల్లో నాకు ఎదురైన అనుభవాలు, అదేవిధంగా చైనా షౌలిన్ టెంపుల్లో నేను నేర్చుకున్న విషయాలు, అదేవిధంగా చైనా షౌలిన్ టెంపుల్లో నేను పాటించిన విధానాలు, విధి విధానాలు, అదేవిధంగా ఆ చైనా షౌలిన్ టెంపుల్లో ఎందుకని ప్రపంచ ప్రఖ్యాతిగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా ప్రఖ్యాతి చెందింది, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్లోకే నెంబర్ వన్ ప్లేస్ ఎందుకనింది అనే విషయం నాకు తెలిసిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే శిక్షణ, వాళ్ళు పాటించే విధానాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎంతో కఠినంగా ఉంటాయన్నమాట. ఒక మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్ట్ ఎలా తయారవ్వాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా తయారవ్వాలో వాళ్ళ దగ్గర నేను చూడడం జరిగిందనమాట. అప్పుడు నేను చూసాను అనమాట, ఆ ట్రైనింగ్ నేను పొందాను, ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అదేవిధంగా ఆ శిక్షణ నాకు ఎలా ఉండిందంటే అది ఎంతో కఠినంగా ఉండింది. ఎంతో నాకు చాలా చెప్పాలంటే ప్రపంచంలోకి ఎంతో కఠినంగా ఉండింది అనమాట. నాకు చాలాసార్లు అనిపించింది ఈ శిక్షణ నేను పూర్తి చేయగలనా, ఈ శిక్షణ నేను ఇలా కొనసాగించగలనా అనే, అంటే బాడీ పెయిన్స్ ఎక్కడ ఎంతో కఠినంగా జరిగాయి అనమాట. నాకేంటంటే చాలా జరిగిందనమాట, దెబ్బలు తగ్గడం ఇలాంటివి జరిగిందనమాట, వెపన్స్ పెట్టగడ నాకు కోసుకోవడం ఇలాంటివి జరిగిందనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కఠినంగా ఇస్తారు, నువ్వు శిక్షణ పొందాలంటే ఇలాగా చేయాలి, లేదంటే మటుకు తిరిగి వెళ్ళిపోవచ్చు అనే వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇండియా నుంచి చెప్పాను కదా, ఈ షౌలిన్ టెంపుల్ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వరల్డ్ లెవెల్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 దేశాల నుంచి బెస్ట్ మాస్టర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. బెస్ట్ మాస్టర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ బెస్ట్ మాస్టర్స్లో మన ఇండియా తరపు నుంచి నేను సెలెక్ట్ అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఇండియా, అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ ఇలాంటి వేరే మొత్తం 20 దేశాల మాస్టర్స్ రావడం జరిగిందనమాట. ఆ మాస్టర్స్ అందరికీ స్పెషల్ ట్రైనింగ్ అనమాట. వాళ్ళకి ఆ పద్ధతులు, ఆ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే ఇక్కడి నుంచి ఈ మాస్టర్స్ నేర్పించి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇలా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ చైనా షౌలిన్ టెంపుల్లో. ఆ శిక్షణ ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేయాలి, ఆ గౌతమ బుద్ధునికి మనం ఎలా నమస్కరించాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది బేసిక్ లెవెల్ నుంచి మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఓకే లైన్ ఇలా చూశారు కదా, ఇలా ఏంటంటే వాళ్ళు మొదటగా ప్రారంభించేటప్పుడు మొదటగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ గౌతమ బుద్ధుని ప్రార్థించి తర్వాత వాళ్ళు శిక్షణ ప్రారంభిస్తారు. ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఏంటంటే వాళ్ళు ఇలా, అంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దేవుడికి ప్రార్థించి తర్వాత వాళ్ళ శిక్షణ ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆ చైనా షౌలిన్ టెంపుల్లో వాళ్ళు గుండెగోడు చేయించుకుంటారు అనమాట. ఎందుకోసం అంటే వాళ్ళు ఉన్న ఆహాన్ని వాటన్నింటిని అణచివేసే విధంగా గుండు చేసుకోవడం జరుగుతుంది. రెడీ
లైన్ అమితో ఫో చూసారు కదా ఇలాగా ఆయన గౌతమ్ బుద్ధుడికి అమితోఫో అని ప్రార్థించి వాళ్ళు ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ ని శిక్షణను ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. ఇలా అమితోఫో అని చేసి ఈ శిక్షణను ఇలాగా ప్రారంభిస్తారు వాళ్ళు. చూసారు కదా అలా కూర్చొని వజ్రాసనంలా కూర్చొని ప్రార్థించి ఇలాగా స్టార్ట్ చేస్తారు. ప్రతిరోజు నిత్యం ఏంటంటే ఫస్ట్ ఆయన గౌతమ బుద్ధుడికి నమస్కరించిన తర్వాత వాళ్ళు వాళ్ళ శిక్షణను ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ బౌద్ధ టెంపుల్లో వాళ్ళకి ఏంటంటే మార్షల్ ఆర్ట్ అనేది ఏంటంటే వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్ వల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగం రావాలనే ఉద్దేశంతో ఇలా ప్రారంభిస్తారు. మొదటిగా మనం ఈ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత వార్మప్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలని చూద్దాం. వార్మప్ ఎక్సర్సైజ్ లైన్ ఈ చైనా షౌలిన్ టెంపుల్లో వార్మప్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. రెడీ లైన్ రెడీ గుడ్ ఫింగర్స్ హియర్ కీప్ హియర్ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ హియర్ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ ఆల్ ఆఫ్ యూ రెడీ రౌండ్ ఇలా రౌండ్ చేస్తూ ఇక్కడ హ్యాండ్స్ చేస్తూ చేయాలి. రొటేట్ లెగ్ ఇలా రొటేట్ చేస్తూ హ్యాండ్స్ ఇలా చేస్తూ చేయాలి. యా నెక్స్ట్ అలాగే ఆపోజిట్ హ్యాండ్స్ లెగ్స్ రెండు ఒకేసారి చేయాలి. ఇక్కడ సర్కిల్ రొటేట్ చేయాలి. ఎస్ సర్కిల్ ఇలా రొటేట్ చేస్తూ చేయాలి. ఎస్ నెక్స్ట్ సైడ్ హ్యాండ్స్ రెండు చూసారు కదా డిస్టెన్స్ టేక్ డిస్టెన్స్ ఇలా ఇలా హ్యాండ్స్ రెండు కూడా ఇలా అంటూ చేయాలి బ్యాక్. అదేవిధంగా వన్ ఫ్రంట్ వన్ డౌన్ చేస్తూ వన్ బ్యాక్ ఇలా అనాలి. ఒకటి కిందకి ఒకటి పైకి అంటూ చేయాలి ఇలా. ఎస్ నెక్స్ట్ హ్యాండ్స్ రెండు బ్యాక్ పెట్టి ఫుల్ హెడ్ రొటేట్ చేయాలి. ఫుల్ హెడ్ రొటేట్ తలని గుండ్రంగా తిప్పాలి మెల్లగా గుండ్రంగా మెల్లగా తిప్పాలి. ఇవన్నీ కూడా చైనా షౌలిన్ టెంపుల్ వచ్చే ట్రైనింగ్ అనమాట. మొదటిగా వాళ్ళు ఇలా చేస్తారు అనమాట. మొదటిగా వాళ్ళు వార్మప్ ఎక్సర్సైజ్ ఇలా చేస్తారు. అలాగే ఆపోజిట్ రౌండ్ ఆపోజిట్ రౌండ్ ఆపోజిట్ రౌండ్ ఇలా మెల్లగా చేయాలి. మెల్లగా రొటేట్ చేయాలి మెల్లగా రొటేట్ చేయాలి మెల్లగా రొటేట్ చేయాలి. రెడీ నెక్స్ట్ టూ లెగ్స్ క్లోజ్ చేసి నీస్ రొటేట్ చేయాలి. నీస్ రొటేట్ చేయాలి. అలాగే ఆపోజిట్ రొటేట్ ఆపోజిట్ రొటేట్. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ బ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ బ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ బ్యాండ్ బ్యాక్. ఎస్ దీని తర్వాత అయిన తర్వాత నెక్స్ట్ అక్కడే ఎవరి ప్లేస్లో వాళ్ళు జంప్ చేయాలి. జంప్ జంప్ నీస్ బెండ్ చేయకూడదు. నీస్ బెండ్ చేయకుండా ఎవరి ప్లేస్లో వాళ్ళు జంప్ చేయాలి. నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ దీని తర్వాత రెడీ ఈ రైట్ లెగ్ ఫ్రంట్ పెట్టినందుకు రైట్ లెగ్ ఫ్రంట్ నుంచి రెడీ రైట్ లెగ్ మీద లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇక్కడ దానిపైన హ్యాండ్ ఆపోజిట్ హ్యాండ్ నుంచి ముందుకి చూసారు కదా అప్పర్ బాడీ డౌన్ చేస్తూ ముందుకు డౌన్ అవ్వాలి. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్ అదేవిధంగా ఆపోజిట్ డౌన్ చూసారు కదా. ఇప్పుడు రైట్ లెగ్కి మీ లెఫ్ట్ లెగ్కి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఆపోజిట్ హ్యాండ్ నుంచి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు సైడ్ ఇచ్చేద్దాం. ఓకేనా ఫస్ట్ మీ లెఫ్ట్ లెగ్ని ఈ సైడ్కి ఉంచండి అందరూ రెడీనా. నెక్స్ట్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ ఇన్సైడ్ చేయండి. ఇలా ఉంచండి లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంచి రైట్ హ్యాండ్ పైకి ఇలా స్ట్రిప్గా పైకి ఉంచి చూసారు కదా ఇలా సైడ్కి ఉండి ఎస్ 1 2 3 4 5 6 7
8, 9, 10. Yes, touch your leg like. Good. Next, adhe vidhanga this side also. Next, right leg unchi, right hand inside unchi, left hand up. ఇలా స్టిఫ్గా అప్పుంచి ఎస్ డిస్టెన్స్ తీసుకోండి మీరు డిస్టెన్స్ ఉండండి రెడీ దెన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎస్ నెక్స్ట్ అదేవిధంగా డౌన్ చేయండి ఇట్ సైడ్ డౌన్ చేయండి డౌన్ చేసి నెక్స్ట్ ఈ లెగ్ ఇలా క్యాచ్ చేసి ఈ లెగ్ ఇలా క్యాచ్ చేసి ఇలా ప్రెస్ చేయండి 1, 2, 3 yeah కూర్చొని ప్రెస్ చేయాలి 4, 5, 6, 7, 8, 9, 10 yes సేమ్ అదేవిధంగా దిస్ సైడ్ ఆల్సో క్యాచ్ చేసి డౌన్ 1, 2 legs క్యాచ్ చేయాలి 2, ఇన్సైడ్ ఉండాలి హ్యాండ్ 3, 4, 5, 6, 7, 8, 9 చైన్ గ్యాప్ నెక్స్ట్ చూసారు కదా సేమ్ ఇదే విధంగా ఇక్కడ వరకు దీని తర్వాత ఏం చేయాలంటే ఒక 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి ఎన్ని కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రన్నింగ్ ఓకేనా మీరు ఇక్కడే చేయండి ప్రస్తుతానికి మనకి ఎక్కువ ప్లేస్లు ఇక్కడే మనం చూపించాలి కాబట్టి మీ ప్లేస్లో మీరు రన్నింగ్ చేయండి రన్ 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 యా లుక్ స్ట్రైట్గా చూస్తూ చేయాలి రన్నింగ్ ఎలాగ మూవింగ్లో వెళ్ళాలి మనం యా రన్నింగ్ చేయాలి ఎక్కువ రన్నింగ్ చేస్తే బాడీలో యాక్టివ్నెస్ వస్తుందన్నమాట బాడీ ఎక్కువ ఏంటంటే ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట అందుకే మనం రన్నింగ్ చేయాలి స్టాప్